పాపాల పెద్దిరెడ్డి పాపం పండే రోజులు త్వరలోనే ఉందని నెల్లూరు పార్లమెంటు తెదేపా అధికార ప్రతినిధి పటన్ సాబీర్ ఖాన్ మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణకాష్టగా మార్చిన సైకో జగన్ నేడు తన పాపాలు బయటపడకుండా ఫైళ్లు కాల్చే పరిస్థితికి వచ్చాడని ఆరోపించారు. అదేవిధంగా మదనపల్లిలో సబ్ డివిజన్ రిజిస్టర్ కార్యాలయ దగ్ధం జరిగిన ఘటన సిగ్గుచేటన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా సైకో జగన్ కి సిగ్గురాలేదని, జగన్ రెడ్డి ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హితో పలికారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వమే కాదు, ప్రజాప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు అవుతా ఉంది. ప్రజలకు కానీ అలాగే సుపరిపాలన అందిస్తూ నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తూ అలాగే అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా దౌర్జన్యాలకి దాడులకి పాల్పడొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మామూలుగా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షంలో వచ్చినా, ప్రతిపక్షం వారు ప్రభుత్వంలోకి వచ్చినా, గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 3 నుంచి 6 నెలల వ్యవధి కాలం ఇస్తారు ప్రతిపక్షాలు కానీ, ప్రజాసంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ. ఒక్కొక్క పార్టీ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులు ఇచ్చా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇచ్చా 3 నుంచి 6 నెలల వ్యవధి ఇస్తారు. విమర్శలకు తావు లేకుండా, వివాదాలకు తావు లేకుండా ఉండాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలల తర్వాత ఏదైనా విమర్శలు ఉన్నాయి ఏది ఉన్నాయి చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు. 50 రోజులు కూడా కాల. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను చేసిన పాపాలు రికార్డుల రూపంలో తగలి పెడతా ఉన్నాడు ఎక్కడికక్కడ. దానికి ఉదాహరణే మదనపల్లిలో ఏకంగా ఆఫీసే తగలబెట్టి ఏదైతే 4 నియోజకవర్గాలు తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, ఈ యొక్క 4 నియోజకవర్గాలు మదనపల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పేదల భూముల పట్టాలు క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నాయకులు చేసినటువంటి భూదందా, మైనింగ్ వ్యాపారం, ఇలా అనేక ఫైళ్ళు పాపాలు బయటపడతాయని పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసంగ మేరలో జరుగుతున్నటువంటి ప్రమాదం. రికార్డులు తగలబెట్టినా కూడా అక్కడ ఫైర్ సిబ్బందికి కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు. హూటా ఒకటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రివ్యూ తీసుకోవటం, డీజీపీ గారిని పంపించటం, వెంటనే ఈ విషయం నిగ్గు చేల్చాలని చెప్పటం, అక్కడ డీజీపీ గారు వెళ్ళి ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంటే అని చెప్తున్నారు. ఈ యొక్క విషయం ఒకటిసారి వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయినా ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకుండా తిరస్కరించినా ఏదో విధంగా ప్రజల్లో వెళ్ళాలి. డైవర్షన్ పాలిటిక్స్ గత ప్రభుత్వంలో చేసినట్టు ఆయన ప్రభుత్వంలో మళ్ళా ఆయన ప్రభుత్వం ఉందనుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఒక పక్క 24 తేదీ ఢిల్లీలో ధర్నా అంటాడు, ప్రజల్ని దృశ్యం మళ్ళించి ఇక్కడ చూస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలు, భూదందాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఫైళ్ళు తగలు పెడతాడు. ఇంకో పక్క అసెంబ్లీలో బయట ప్రాంగణంలో పోలీసు వాణి ఏమంటావు, ఏం చెప్తావు పోలీసులతో, మధుసూదనరావు గుర్తుపెట్టుకో, ఎల్లకల్లం ఉండదు, పోలీసులు 3 సింహాలు ఉన్నది అధికారులకి నాయకులకి సలాం చేయడం కాదు, నువ్వు చేసింది ఎందయ్యా జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలలో ప్రజాసంఘాలపై, ప్రతిపక్షాలపై, నీ ప్రభుత్వాన్ని ఎందగట్టిన వాళ్ళపై, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడిన ప్రతి ఒక్కరిపై దారుణంగా కొట్టడం, చంపటం, కేసులు పెట్టడం, జైలు పంపించడం ఇవన్నీ నీ పాలన జరగలేదా జగన్మోహన్ రెడ్డి?
ఒక మామూలుగా ఒక పెద్దవాళ్ళు చెప్తారు సామెత, సామెత కాదు వాస్తవాలు ఇవన్నీ. చాలామంది ప్రవచనాలు వింటూ ఉంటాం. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, 100 మంది ఆవుల్ని 100 మంది దూడల్ని కట్టేసినా అవి విప్పితే ఏ ఆవుకి ఆ దూడకు మీ కలుస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలు నీకే చుట్టుకుంటాయి. ఒక రూపంలో కాదు, ఒకటి చేస్తే 10గా నీ కాడికి వస్తాయి. అదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ పట్ల జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా పాలన అందించే వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పాలన చేసినటువంటి నిష్పక్షపాతంగా మంచి పాలన అందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు 50 రోజులు కూడా కానటువంటి ఈ ప్రభుత్వానిపై విమర్శలు చేస్తున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యుడని చెప్పాలి. సిగ్గు లేదా నీకు? నీ చెల్లెలు కూడా, నీ చెల్లెలు నీపై విమర్శిస్తూ ఉంది. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఎక్కడ పోయింది పోరాటం? ఈరోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పి, సేవ్ ఇదని చెప్పి ఢిల్లీలో నువ్వు పోయి ధర్నా పెట్టాలనుకుంటున్నావు. సిగ్గుందే నీకు అసలు? గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఢిల్లీలో ధర్నా పెట్టావా? ఈరోజు నీ యొక్క డొలతనం బయటపడుతుందని, నీ యొక్క భూదంద దౌర్జన్యాలు అక్రమాలు దారుణాలు బయటపడతాయని ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరుతో నువ్వు ఈరోజు అనవసరంగా ప్రజల్ని ఒక తప్పుదావ పట్టించే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు నిన్ను పూర్తిగా మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నువ్వు చేసినటువంటి దారుణాలు అన్నీ చూడలేక నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంతకు మించి ఘోరం వేరేవాడైతే ప్రజలు చేసినటువంటి పెదిలిచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని తిరగాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు దుర్మార్గుడివి, రాక్షసుడివి, మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక సైకోవి. కాబట్టి నువ్వు ఇంకా ఇలాంటి దారుణాలు పాల్పడుతున్నావు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం నిలబడి పాలన అందించినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం సహకారంతో కూటమి ప్రభుత్వంలో పరుగులు పడుతుంది అభివృద్ధిలో సంక్షేమంలో అని చెప్పి తెలియపరుస్తూ, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు మళ్ళీ వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరొకసారి తెలియపరుస్తా ఉన్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.